మీరందరూ చూస్తుండగానే మీ అందరి ఆశీర్వచనంతోని 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉంది. మీరందరూ గమనించాలి, రాష్ట్రం వచ్చినాడున్న భయంకరమైన పరిస్థితులను ఒక సమస్య ఒక సమస్య ఒక సమస్య అధిగమించడానికి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు ఆర్థిక శాస్త్రవేత్త, మన తెలంగాణ బిడ్డ, ఆయన ఇక్కడికి పిలిపించి మన దగ్గరనే ఉంచుకొని అన్ని లెక్కలు తీసి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసినాం. మొట్టమొదటి పేదల సంక్షేమం చూసినాం, ఎందుకంటే ఆనాడు చెట్టుకోలు గుట్టకోలున్నాం కాబట్టి పేదల సంక్షేమం బాగుండాలని చూసినాం. కాంగ్రెస్ జమానాలో పెన్షన్ ఎంత ఉండే? 200 రూపాయలు ఉండే. మనం దాన్ని అలా 2000 చేసుకున్నాం, ఆషామాషిగా చేయలే. దానికి ఒక కారణం ఉంది, 2014 ఎన్నికల్లో అందరం కూర్చుండి రాస్తా ఉన్నాం మేనిఫెస్టో. నేను అడిగినా అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇస్తుంది అనుకోకుండా సమాజంలో కొందరు విధివంచితులు అవుతారు. ఒక ఆమెకు భర్త చనిపోవచ్చు, కొందరు పెద్ద మనుషులై ముసలి వాళ్ళు కావచ్చు. ఇవాళ బాగానే ఉన్నాం దేవుని దయవల్ల, ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయి పోవచ్చు, రేపు మనం అంగవైకల్యం కావచ్చు. ఇటువంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అందుకోసం మీరు 200 ఎవరి ముక్కులు పెడతారు, అర్థవంతంగా ఉండాలి పెన్షన్ అని చెప్పిన దానికి వాళ్ళు అన్నారు మీకు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. నేను కోరేది ఏంటంటే ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ ఇంత పప్పో పులుసో 2 పూటలు తినేటట్టు ఉండాలి అని చెప్పిన చెప్తే వాళ్ళందరూ అన్నారు ఉప్పు ఎంత పప్పు ఎంత అని లెక్కబెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకన్నా కొసరా నవా అని చెప్పి 1000 రూపాయలు పెట్టుమన్నాం. సెకండ్ టర్మ్లో 2000 చేసుకున్నాం, ఈసారి మళ్ళీ గెలిస్తే పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను.